మిత్రులారా, 1853 జులై నెలలో కార్ల్ మార్క్స్ అనబడేటటువంటి ఒక తత్వవేత్త ఒక ప్రశ్న వేశాడు. అదేమిటంటే, భారతదేశంలో ఇంగ్లీష్ వారికి ఆధిపత్యం ఎలా ఏర్పడింది? భారతదేశం చాలా పెద్దది. అలాంటి భారతదేశాన్ని ఒక చిన్న దేశమైనటువంటి ఇంగ్లాండ్కు చెందినటువంటి వారు ఎలా ఆధిపత్యాన్ని సంపాదించగలిగారు అని ఆయన ప్రశ్నించి ఆయనే సమాధానం రాశాడు. ఏమంటాడు కార్ల్ మార్క్స్? భారతదేశం పరిస్థితి ఆనాడు 1853లో ఎలా ఉండదని చెప్పాడు కార్ల్ మార్క్స్? హిందూ ముస్లింలుగా విడిపోవడం ఒకటే కాదు, వివిధ తెగల మధ్య విభజనలు వచ్చేసినాయి, వివిధ కులాల మధ్య విభజనలు వచ్చేసినాయి, ఒకరంటే ఒకరికి అతి సహజమైనటువంటి వ్యతిరేకత ఆ కాలంలో ఉంది అని ఆయన గ్రహించాడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది, ఒక సమూహం ఇంకొక సమూహం అంటే సమూహాలుగా దేశం ముక్కలైంది. ఈ ముక్కల్లో ఒక సమూహం నుండి మరొక సమూహానికి ఎవరు కూడా మారలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో ఉంది. ఇన్ని విభజనలు, ఇన్ని సమూహాలు, వీటి మధ్య ఏ రకంగా ఒక దాంట్లో నుంచి ఒకరికి మార్పు లేనటువంటి పరిస్థితి, ఇన్ని ఉన్నటువంటి దేశం ఏదైనా దురాక్రమణదారుల చేత వేటాడబడటం అతి సహజం కాదా అని ఆయన ప్రశ్నిస్తాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, ఈనాడు కూడా ఆ పరిస్థితి ఏమాత్రం మారలేదు. హిందూ ముస్లింలుగా విభజించబడుతున్నారు. ఆ విభజన రేఖ మరింత పెద్దదవుతోంది. అంతేకాదు, ఇటీవల కాలంలో క్రమంగా వివిధ తెగల మధ్య విభజన పెరిగింది, వివిధ కులాల మధ్య విభజన పెరిగింది. ఈ రకంగా ఈ విభజన రేఖలు అనేవి మరింత తీవ్రంగా పెరుగుతున్న ఈ దశలో మరలా మనం ఏదో ఒక దురాక్రమదారుల చేత ఆక్రమించబట్టం అనే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి అని జన విజ్ఞాన వేదిక తరఫున కోరుతున్నాం.